హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న ప్రోమో వచ్చేసింది ఈసారి గ్రాండ్ లాంచ్ ప్రోమోతో పాటు అదిరిపోయే అప్డేట్స్ కొన్ని ఉన్నాయి సో టీం ఏదైతే మార్చారో ఈసారి బిగ్ బాస్ మొత్తం కొన్ని టీంలో చేంజెస్ వచ్చినాయి కదా వాళ్ళు చాలా ప్రాపర్గా పకడ్బందీగా కొంచెం సరికొత్త ప్లాన్స్తోనే వెళ్ళేటట్టున్నారు సో ప్రైజ్ మనీ విషయంలో కానీ ఆ తర్వాత కెప్టెన్ ఇమ్యూనిటీ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ నామినేషన్స్ విషయంలో కానీ ఎలిమినేషన్స్ విషయంలో కానీ ఇమ్యూనిటీ ఒక్కోసారి అన్నెసరీగా ఇమ్యూనిటీ ఇచ్చి కొంతమంది ఆప్టం ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్లో కానీ ఇట్లా చాలా ఉన్నాయి అనేది మన దగ్గర ఉన్న అప్డేట్ అనమాట అవి ఏంటి అనేది స్లోగా ఈరోజు సాయంత్రం ఏడింటికి తెలిసింది బట్ టూకీగా నాకున్న ఇన్ఫో మీకు చెప్పే ప్రయత్నం చేశాయి ఎస్సా ఇక ప్రోమో విషయానికి వద్దాం అందుకంటే ప్రోమోలో చాలా చమక్కలు ఉన్నాయన్నమాట అసలు మెయిన్గా ప్రోమోలో అనిల్ రావు పూడి హైలైట్ అనమాట సో ప్రోమో రెండు నిమిషాల నలభై సెకండ్లు సంథింగ్ ఉంటే వాటి మొత్తం మీద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్లో ఆ చమక్ అనేది అనిల్ రావు పూడి మాటల ద్వారా మెయిన్ ట్విస్ట్ అనేది రివీల్ చేశారు ప్రోమోలో అదేందో చూద్దాం వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎస్ ఫస్ట్ ప్రోమో స్టార్ట్ అవటమే గృహప్రవేశం సాయంత్రం ఏడు గంటలకని స్టార్ట్ అయింది దేవదేవమ్మని అనే ఒక సాంగ్తో అలా క్లోజప్లోకి తీసుకెళ్ళి హౌస్ని చూపించే ప్రయత్నం చేస్తాడనమాట సో ఇక్కడ ఆ టైటిల్స్ పరంగా చూస్తే ఇంకా నాకు సార్ లుక్ అయితే ఇంకా చెప్పాలి లుక్స్ పరంగా చూస్తే డాషింగ్ ఎంట్రీ అని చెప్పొచ్చు సో ది బిలౌడ్ కింగ్ నాగ్ సార్ అన్నట్టు ప్రజెంట్ చేస్తారు నాగ్ సార్ని అట్లానే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ కంటెస్టెంట్స్ ఎవరన్నాడు నిజంగా కొంత ఇది ఇది వాళ్ళు ఏ రకంగా చెప్పుకున్నారో కానీ ఈ ఒక్కటి మాత్రం నిజంగానే కొంతమంది అన్ప అన్ప్రెడిక్టబుల్ కంటెస్టెంట్స్ ఉన్నారనమాట సో గెస్ట్ చేయలేని ఆల్రెడీ బయట ఈ పాటికి సర్క్యులేట్ అవుతున్నా వాళ్ళు చాలామంది ఇల్లు వచ్చారు ఏంది ఇల్లు తెలియని వాళ్ళని చాలామంది ఉన్నారుగా ఇప్పటికీ ఒకరిద్దరు ఇంకా డైలమాలో ఉంచడంలో మాత్రం క్రియేట్ చేయగలిగా సస్పెన్స్ దానికి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ రోజు ఏడింటికి షో అయితే ఈ పాటికి మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది ఇంకా ఇంకా డౌట్స్ ఉన్నారా లేదా ఇంకా ఒకరిద్దరు ఎవరు కావచ్చు పదమూడు మంది ఓకే పద్నాలుగు ఎవరు కావచ్చు పన్నెండు మంది ఓకే ఇద్దరు ఎవరు కావచ్చు ఈ స్వాప్ ఏంటి ఇటువంటి అన్నింటిని కొంచెం ఎస్ చూద్దాం అసలా అనే ఒక ఆసక్తిని ఒక ఎంతుని క్రియేట్ చేయటంలో సూపర్ సక్సెస్ అంటాను నేనైతే బీవీ నెక్స్ట్ ఇంకోటి డ్రామా లైక్ నెవర్ బిఫోర్ అన్నాడు ఇది ప్రతి సీజన్లో చెప్పే మాటే ఇది ప్రతి ఫ్రైడే సినిమాకి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇప్పుడు ఎలా కొడతారో అలా అలా కొట్టే మాటే ఆ తర్వాత ఇక్కడ థీమ్ వచ్చి యానిమల్ థీమ్గా కనిపిస్తుంది మనకి ఏది హౌస్లో మీరు కానీ చూస్తే ఒక టైగర్ చూపించాడు ఒక క్యాట్ చూపించాడు ఒక జిరాఫీ చూపించాడు పులి పిల్లి జిరాఫీ ఇవన్నీ చూపించాడు ఆ హౌస్లో కూడా త్రీ డిఫరెంట్ హౌసేషన్ కూడా చూపించే ప్రయత్నం చేశాడు ఎంటర్టైన్మెంట్ గెట్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అన్నాడు ఇది కూడా కామన్ డైలాగే దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు ఆ తర్వాత నాకు సార్ అబ్బా వాళ్ళందరితో డాన్స్ వేస్తుంటే అసలు అంటే నిజంగా కొంతమందికి ఉన్న అదృష్టం అది సరసకు హెమన్ బేబే అన్నట్టు అన్నట్టే వేస్తున్నాడు అసలు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నిసార్లు చెప్పుకునేది కొట్టిన అంశం ఎందుకంటే నాకు సార్ విషయంలో ఇవాళ రేపు అసలు ఒక ఫార్టీ ఫైవ్కే కే ఫిఫ్టీకే నడవాలంటే నొప్పులు ఇవన్నీ ఉంటాయి సో మోకాల నొప్పులని అదని ఇదని ఈ పొల్యూషన్ అయితేనేమి మనం తినే ఫుడ్ అయితేనేమి చాలా చేంజెస్ వచ్చినాయి మన మన లివింగ్ స్టాండర్డ్స్లో సో అటువంటిది ఆ ఏజ్లో అంత యాక్టివ్గా అంత అంతసేపు నిలబడి హోస్ట్ చేయటం కానీ ఇట్స్ నాట్ ఈజీ అండి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అక్కడ ఏదో కలర్ఫుల్గా ఉంది నాకు సార్ డ్రెస్సే చూస్తాం మనం నాకు సార్ చూస్తాం నాకు సార్ ఏ షూ వేసేడో చూస్తాం బట్ ఒక వన్ అవర్ నిలబడి మాట్లాడగలిగే ఎనర్జీ లెవెల్స్ గురించి మనం తక్కువ మాట్లాడుకుంటాం ఎందుకని మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ కాబట్టి దాన్ని వెనక సో అది అది అంత ఈజీ కాదు అంత అంటే ఇవాళ రేపు డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని తింటే అలవాటు అయిపోయింది కింద కూర్చొని తింటే ఎక్కడ బట్టి వేసుకుంటాయో అని ఇవాళ రేపు పావు గంట మెట్రో ట్రైన్లో నిలబడాలన్నా కానీ అబ్బా సీట్ కోసం చూస్తున్న రోజులు అనమాట సో వీటన్నిటి నడుమ ఆ ఏజ్లో అంత ఎనర్జెటిక్గా చేయగలగటం అంటే కింగ్ సార్ అంతే ఇంకా మాటలు లేవు ఆ తర్వాత హౌస్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్న్స్ అన్నాడు ఆ టర్న్స్ ఏంటో చూడొచ్చు మనము ఇక్కడ కొంతమంది కంటెస్టెంట్స్ని రివీల్ చేశాడు అంటే మనకి అది క్లియర్గా అర్థమవుతుంది సార్ మీ చూపులతోనే కొట్టుకోబోయేటట్టున్నాను సార్ అలా చూడకండి సార్ అది ఇది అంటుంది అది క్లియర్గా నాకు అనిపిస్తుంది బేబక్క వాయిస్ అని బెదవాడ బేబక్క వాయిస్ అని ఆ తర్వాత హౌస్లో ఎవరైనా పే పేరుని ఎత్ ఎవరినైనా పార్ట్నర్గా ఎత్తుక్కోవాలనుకుంటున్నావా అంటే నోనో అంటాడు అది నోనో అని చెప్పింది మన నిఖిలే క్లియర్గా నిఖిల్ వాయిస్ ఈజీగా గుర్తుపట్టచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ నిఖిలే నిఖిల్ కాదని ఎవరన్నా అనుకుంటే కమెంట్ చేయండి వేరే వాళ్ళన్నా మీకు అనిపిస్తే అలానే హౌస్లో ఎవరైనా నన్ను ఎనిమిగా చూస్తే ఈసారి నన్ను శత్రువుగా చూస్తే నేను కప్పు తీసుకెళ్తాను ఎయిట్ని ఎనిమిగ్గా అన్నట్టు ఒక ఫండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన పర్సన్ శేఖర్ ఆదిత్య ఆదిత్యఓం అనిపించింది బట్ లాస్ట్లో నాకు శేఖర్ భాష అనేమో అనిపించింది అనమాట ఆడేలాగు సో పెదవాడ బేబక్క నిఖిలు శేఖర్ భాష రాదిత్య ఓమ్ని ఆ డైలాగ్స్ చూపించారు అది నా గెస్ కరెక్టో కాదు మీరు చెప్పండి ఎందుకంటే ఎలాగో సాయంత్రం అనేది రివీల్ చేస్తారు కాబట్టి సో హౌస్లో ఎవరైనా నన్ను ఎనిమీగా చూస్తే కప్పు చేసుకెళ్తా అనేది మాక్సిమం శేఖర్ భాష ఏమో అనిపిస్తుంది ఆ తర్వాత షోలో ఈ షోలో షోతో ఎంట్రీ ఈ బీబీ సీజన్లో ఉండదు అన్నట్టు అంటాడు నాకు సార్ అది ఏదో పెద్ద ట్విస్ట్ అని మనం ఫీల్ అవుతామని అలా పెట్టినట్టున్న కానీ అంటే సింగిల్ ఎంట్రీ ఉండదు మీకు తోడుగా అంటే ఆ మాట అన్నాక అట్లీస్ట్ అంటే ఆ మాట అన్నాక సింగిల్గా ఎంట్రీ ఉండదు కానీ జంటగా ఉంటుంది అని ఏమైనా ఇద్దరిని పంపించి పేరుగా పంపిస్తారేమో ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇద్దరిద్దర్ని పంపిస్తానే ఉన్నారు సరే ఇంక సెలబ్రిటీస్ విషయానికి వస్తే సెలబ్రిటీస్ విషయానికి వస్తే నాని హీ ఆ హీరోయిన్ అండ్ దాని రానా గారు అండ్ దెన్ నివేత థామస్ థర్టీ ఫైవ్ టీమ్ వీళ్ళందరూ వచ్చారు ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నువ్వు త్రీ డేస్ ఉంటావా అంటే ఆ నేను త్రీ డేస్ ఉంటాను సార్ నివేత నేను త్రీ డేస్ ఉంటాను సార్ రానా ఫైవ్ డేస్ ఉంటాను ఇప్పుడు థర్టీ ఫైవ్ డేస్ అయ్యిందని ఏదో జోక్స్ క్రాక్ చేశారు అది సరే అది మన బిగ్ బాస్ కంటెంట్కి అంత అనవసరం అవసరం లేని విషయం దాన్ని పక్కన పెడితే బిగ్ బాస్కి అవసరం ఉన్న విషయం ఒకటింది అనిల్ రావు ఇప్పుడు వచ్చేసాడు లైన్లోకి లైన్ లోపూడి లైన్లోకి వచ్చి హౌస్లోకి వెళ్ళి ఈ సీజన్ అసలు ట్విస్ట్ అంటున్నారు టర్న్ అంటున్నారు ఏవో చెప్తున్నారు సో ఇప్పుడు ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే ఇప్పుడు నేను ఒక మీ ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళిన ఒకరితో ఇంకొకరిని స్వాప్ చేయాలి ఆ స్వాప్ చేసే ప్రాసెస్లో ఏంట్రా స్వాప్ చేసే ప్రాసెస్లో ఏదో డ్రా తీసి డిప్ తీసి స్వాప్ చేస్తామంటే అంటే ఒక చిట్టి లాంటిది తీసి ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు సడన్గా వెళ్ళటం ఇంకొకరు వెళ్ళటం ఇది ఇది నిజంగా ట్విస్టే అంటే అసలు ఆ కంటిస్టెంట్ ఏమైపోవాలి అంటే ఇప్పుడు ఒక కంటిస్టెంట్ తీసుకొచ్చేటప్పుడు ఇది నిజంగా జరిగిద్దా ఎలా ప్లాన్ చేశారు ఇది ప్రోమో వరకే భాగమా లేదు లేదు ప్రోమో వరకే భాగంగా నిజంగా కానీ చేస్తారా అంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే అసలు ఎలా ఉంటుందని చూడటానికి ఆసక్తిని క్రియేట్ చేసే ఒక ఫ్యాక్టర్ అనమాట అది ఇప్పుడు శుభమాన్ని టక్కని ఎంటర్ అయిపోయి చిట్టు తీస్తాను నువ్వు బయటికి రావాలి నువ్వు ఇంట్లోకి వెళ్ళాలి అంటే దీంట్లో రెండు రకాలుగా జరగడానికి ఛాన్స్ ఉంది నిజంగానే ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ లోపలికి ఒకరిని పంపించేసి ఎలాగూ నాకు ఇష్టం లేదు సార్ మీరు ఏమైంది చేసుకున్న తోటి నేను ఉపయోగపడతాను టీంకి అన్నప్పుడు లోపలికి పంపించేసి చిట్టి తీసి ఆయన బయటికి పంపించి అసలు యాక్చువల్గా వీళ్ళు పంపుదామనుకున్నది రీప్లేస్ చేశారనుకో ఇది ఒక డ్రామా కింద ఉంటుంది ఓకేనా లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు ఇప్పుడు అది అంటే ప్రాబ్లం లేకపోతే చెప్పు ఉండాలి నీకు ఇలా సైన్ చేసేటప్పుడే ఏం చెప్పాలా బాబు ఫస్ట్ డేగో కూడా నువ్వు హౌస్లో ఉండకపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో అది చెప్పలేము ఇదంతా ఫేటు నువ్వు లోపలికి వెళ్ళినా టక్కన మేము ఇలా రీప్లేస్ చేస్తాము దాంట్లో నేనేమొస్తే అయ్యో నేను మీకోసం డేట్స్ ఇచ్చాను అది ఇదంటే కుదరదు ఇవన్నీ ట్విస్టులు మేము పెట్టాలనుకుంటున్నాము అనేదన్నా కన్విన్సింగ్ అని చెప్పగలగాల సో మ్యాక్సిమము అలా రీప్లేస్ చేసే క్యాండిడేట్లో కొంతమంది ఉంటారు వినోదాన్ని పంచే కంటెస్టెంట్స్ బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్స్ని అట్లా ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిట్టి వచ్చి నిఖిల్కి వచ్చిందబ్బా నిఖిల్కి చాలా బయట బాగుంది లేకపోతే ఆర్జే శేఖర్ అనే అతను లేకపోతే ఇంకొక అయ్యో ఒక అంటే నోన్ పర్సన్స్ ఉన్నారు విష్ణు ప్రియ అంటే ఒక ప ఒక ఏడి మంది దాకా ఉన్నారు వాళ్ళు ఎవరికి వచ్చిన తీసి మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం కష్టమే కదా అదే అన్నోన్ పర్సన్ అనుకో ఏ పోయినా కానీ అన్నట్టు ఉంటుంది జనాలకు కూడా సో ఒక వాళ్ళ ఫేవరెట్ కంటిస్టెంట్ లోపల ఎలా ఆడతాడు ఏంటి అని ఇన్ని ఆశలు పెట్టుకున్న వాళ్ళకి టక్కన ఆయన చిట్టి వచ్చి ఆయన తీసి లోపలికి వెళ్ళాను అనుకో బిస్కెట్ అయిపోద్ది షో సో అది అయితే చేయరు ఏదో దాని వెనకాల ఏదో ఉండొచ్చేమో లేకపోతే అంతా అయిపోయి తూచి చూద్దాం బట్ అది అట్విస్ట్ అయితే ఎదిరిపోయింది అసలు ఎంటర్ కాగానే వన్ వీక్ అయిపోయాక కూడా కాదు ఎలిమినేషను స్టార్టింగ్ డేనే ఎలిమినేషన్ అంటే అది ఏంది వేరే లెవెల్ కదా వేరే లెవెల్ కదా వాళ్ళ ప్రమేయం లేకుండానే ఏదో లక్కీ డ్రా తీసి ఏ ఏ నువ్వు బయటకురా బి నువ్వు లోపలికి వెళ్ళంటే ఏమైపోవాలా ఏమి రా వాళ్ళరా ఇది అనుకోవడంతో ఏం లేదు సో ఇదనమాట ఇంకా చాలా చాలా టీం అయితే మాత్రం భయంకరంగా వర్క్ చేసింది ఈ సీజన్ హిట్ చేయడానికి అన్నట్టు తెలుస్తుంది అనమాట సో ఇనీషియల్గా కంటిస్టెన్స్ విషయంలో కొంచెం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఏం సీజన్లో ఇటువంటి వాళ్ళు వస్తున్నారు అటువంటి వాళ్ళు వస్తున్నారు అని ఓకేనా సో చాలా ఇదిగా అయితే ఉండబోయే ప్లాన్ చేస్తున్నారు ప్రతి వీకు ఏదో ఒక దాంతో కొత్తగా ట్రై చేయడానికి అయితే బీబీటీ ప్రయత్నిస్తుంది అనేది మన దగ్గర ఉన్న అప్డేట్ అనమాట దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సెనింగ్ ఆఫ్ మీ సురేంద్ర వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి మీ లైకే నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్దా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అనమాట ప్లీజ్ డూ లైక్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దట్స్ ఆల్ సెనింగ్ ఆఫ్